కోవిడ్-19 కరోనా మహమ్మారి భారతదేశంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు సన్నిధి రాజారావు హేమ ఆదరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జూలై 8న దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు అయితే హైదరాబాద్ లో కూర్చుని అవాకులు చవాకులు పేలుస్తా ఉన్నాడని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విషవాయువు వల్ల చనిపోయినప్పుడు ఎంత ఇచ్చాడో చరిత్ర తిరగరాస్తే 10 నుండి 15 లక్షలు మాత్రమే ఇచ్చారని అన్నారు. ప్రాణం విలువైనది, దానిని విలువ కట్టలేము. మృతి చెందిన ప్రతి కుటుంబానికి ప్రపంచంలో దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా 1 కోటి రూపాయల నష్టపరిహారం వైఎస్ఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ మహీద్, రాష్ట్ర సెల్ఫ్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి, ఎస్టీకల్ అధ్యక్షుడు లూలు నాయక్, గగ్గరపు రమేష్, తహసీల్దార్ ఏబి హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హేమ ఆదరణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం, ముఖ్యంగా ఈ కోవిడ్-19 మహమ్మారి కనపడని శత్రువు మీద పోరాడుతున్న సమయంలో ఈ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పత్రిక విలేకరుల అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలా పిలుపుల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మాస్కులు కానివ్వండి, శానిటైజర్లు కానివ్వండి, ఏదో ఒక రూపేణ మానవత్వాన్ని చాటుకునే పరిస్థితుల్లో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారందరికీ కృతజ్ఞతలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాలు విరాళాలు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఇచ్చినామని కాదు, ఎంతమందికి నిత్యావసర వస్తువులు అందించినామని కాదు, ఏమి ఇచ్చినామని కాదు, ఇచ్చామా లేదా మనవంతు ఉన్న దాంట్లో కొంచెం మేము కూడా సహాయపడతాం అని చెప్పి ఒక దాతృత్వం ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఆ యొక్క ఔదార్యం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు కిషోరు ఉపాధ్యాయుడు అదేదో టాటా బిర్లాగా లేకపోతే పెద్ద ఫౌండేషన్ లాగా 100 కోట్లు ఉన్న మనిషి కాదు, మనలో ఒకడు ముందుకొచ్చి నేను సైతం నేను కూడా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మరి పేదలకు సహాయం చేయడానికి నేను ముందున్నాను, నేను ఒక సముద్రంలో నీటి పొట్టులాగా నేను కూడా వస్తానని చెప్పి చెప్పిన ఆలోచన చాలా గొప్పది. ఆ దాతృత్వం, ఆ యొక్క మానవత్వం అనేది నిజంగా హర్షించదగ్గది, అభినందనీయం. కాబట్టి మనందరం చెప్పటతోటి ఈ యొక్క చారిటీ ట్రస్ట్ను సన్నిధి రాజారావు మరి హేమ ఆదరణ ట్రస్ట్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ